ఈరోజు హైకోర్టులో జరిగిన పరిణామం నేను వార్తల ద్వారా చూశాను. పార్టీ వన్ ఏ నోటీసు ఇవ్వడానికి సిఐడి వారు ఢిల్లీ బయలుదేరారు లోకేష్ గారికి అని. పార్టీ వన్ సిఆర్పిస్ నోటీసు ఓకే, హైకోర్టులో హైకోర్టు వచ్చిన ఆర్డర్ను ఉబ్బలు చేయాల్సిందే. అరెస్ట్ చేయకుండా నాట్ టు అరెస్ట్ అయితే ఇవ్వలేదు, కానీ అరెస్ట్ చేయము అని వాళ్ళు ఏదో మెమో వేశారు. మేము అరెస్ట్ చేయ పార్టీ వన్ సిఆర్పిస్ నోటీస్ ఇస్తున్నాం, మాకు విచారణకు సహకరించాలి అని చెప్పేసి లేదంటే కోర్టు వారు తెలియజేస్తామని ఆ మాట చెప్పారు. ఇదంతా బానే ఉంది. ఇప్పుడు అంత ఎమర్జెన్సీగా ఢిల్లీ బయలుదేరి అక్కడ లోకేష్ గారికి నోటీస్ ఇవ్వడానికి అవసరం ఏంటి? వాళ్ళ ఫాదర్ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన జైల్లో ఉన్నారు. ఒక కక్ష సాధింపు, ఒక పొలిటికల్ కక్ష సాధింపు చర్యగా పార్టీని ఇబ్బంది పెట్టడానికి మీరు పెట్టిన కేసులో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఆయన లీగల్ టీం అంతా లీగల్ గా ఆయన కేసుల కోసం వాటిల కోసం ఆయన మొత్తం టోటల్ గా చూసుకోవాల్సింది లోకేష్ గారి. దానికోసం యువగలం పాదయాత్ర కూడా మళ్ళా వాయిదా వేశారు. ఎందుకంటే మొన్న సుప్రీంకోర్టులో లిస్ట్ అయ్యింది, ఆ లిస్ట్ అయిన కేసులో మాకేమైనా అవకాశం ఉంటుందేమో. మళ్ళా 29 నాడు యువగలం పాదయాత్ర స్టార్ట్ చేయొచ్చు అనుకున్నారు. అనుకోకుండా అది నాట్ బిఫోర్ కేసు మళ్ళా వాయిదా పడడం వల్ల ఆయన మళ్ళా ఇది యువగలం పాదయాత్ర వాయిదా వేశారు. ఆ వాయిదా వేశారు. ఇది నెక్స్ట్ వీక్ ఎప్పుడు సుప్రీంకోర్టులో మళ్ళా లిస్ట్ అవుతుంది. 4 రోజులు హాలిడేస్ వచ్చాయి, కంటిన్యూ హాలిడేస్ వచ్చాయి. నేనేమంటున్నానంటే ఆయన నోటీసు మినిమం 15 రోజులు టైం ఇవ్వండి. ఆయన ఎక్కడికి వెళ్ళరు? ఆయన జాతీయ ఉపాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు, చట్టానికి ఎవరు అతిథులు కారు. ఓకే, మీరు ఏ కేసు పెట్టినా ఏం చేసినా చట్టానికి విచారణకు కంపల్సరీ హాజరు కావాల్సిందే, హాజరవుతారు. ఇది ఇప్పుడు ఏంటంటే లీగల్గా కొన్ని ఇబ్బంది పెట్టడానికి పార్టీ వన్ సిఆర్పిస్ నోటీస్ అంటే పార్టీ వన్ సిఆర్పిస్ నుంచి మనం చేసిన నోటీసులో మనం విచారణ జరుగుతున్నా కూడా విచారణ కరెక్ట్గా సహకరించలేదని కూడా మనం దాన్ని అరెస్ట్ చేసే రైటు సిఐడికి ఉంటుంది. ఏదైనా సరే డిపార్ట్మెంట్ వాళ్ళ ఇష్టం, డిపార్ట్మెంట్ ఇష్టం, నోటీస్ ఇచ్చి ఇమీడియట్లీ కూడా అరెస్ట్ చేయొచ్చు. కాకపోతే ఒక మెమో వేశారు మేము కోర్టుకి అరెస్ట్ చేయకుండా తెలియజేస్తామని. అది అంటే నేను ఇది ఓన్లీ నేను టీవీలో చూసింది మాత్రమే. కనుక నేనేమంటున్నాను రిక్వెస్ట్ ఏంటంటే ఈ నారా లోకేష్ గారిని ఇబ్బంది పెట్టడానికి, చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టడానికి బెయిల్ రాకుండా కేసుని మొత్తం టోటల్ డ్రాగన్ చేద్దాం నాకు ఉద్దేశంతోనే నారా లోకేష్ గారికి ఈ నోటీస్ తీసుకు ఇవ్వడానికి బయలుదేరారు. చాలామంది కొంతమంది వైసీపీ నాయకులు ఏదో కొంతమంది అవాకులు చవాకులు పేలుతున్నారు నా యువగలం పాదయాత్ర భయపడి హైదరాబాద్ రాలేదని. మీకు ఇంకొకటి తెలుసో లేదో, భయం అనేది ఆయన ఒంట్లో లేదు. ఆయన ఈజ్ అ ఫాదర్, అంటే మీకు ఫాదర్స్ ఉంటే ఆ ఫాదర్ ఏమి ఇబ్బందుల్లో ఉంటే ఆ బాధ్యత ఏంటో ఏంటో ఉంటే మీకు తెలుస్తుంది. కనుక ఆ బాధ్యతను మీకు లేని వాళ్ళు మాట్లాడుతున్నారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆ బాధ్యతగా ఒక తండ్రి జైల్లో ఉంటే ఆ తండ్రిని ఇడిపించుకోవడం కోసం లీగల్ టీమ్స్ ఆయన లీగల్గా ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో అది లీగల్తో డిస్కస్ చేయాల్సిన వ్యక్తి ఆయనే. యువగలం పాదయాత్ర ఆయన అరెస్ట్ చేసి జైల్లో ఈయన కూడా పెట్టినా నారా బ్రాహ్మణి గారు యువగలం పాదయాత్ర రన్ చేస్తారు. యువగలం పాదయాత్ర అంటే మీకు ఎందుకు భయం? ఆయన పాదయాత్ర చేస్తారంటే భయం, ఆయన చంద్రబాబు నాయుడు గారు మైక్ మాట్లాడతారంటే భయం, పవన్ కళ్యాణ్ గారు వారాహయాత్ర చేస్తారంటే భయం. అంటే జనాల్లో మీకు అనుమానం ఉంది, జనాలు మాకు సపోర్ట్ చేయట్లేదు, జనాలు మాకు సహకరించట్లేదు, మేము వచ్చే ఎలక్షన్లో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు సపోర్ట్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నారు అనేది మీకు అర్థమవుతుంది. ఎప్పుడైనా ఒక వ్యక్తి మీద మనం అది ఆపాలని చూసేటప్పుడు మనకి ఇబ్బంది వస్తుందంటే ఆపాలని చూస్తాం, అది మనకు అవసరం లేదనుకున్నప్పుడు. అంటే మీరు లోకేష్ గారు యువగలం పాదయాత్రను గుర్తించారు, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షాన్ని గుర్తించారు, పవన్ కళ్యాణ్ గారిని గుర్తించారు, అంటే మీకు వచ్చే ఎలక్షన్లో ఓటమి గ్యారంటీ అని మీరు ఒప్పుకుంటున్నారు. కనుక మేము ఒక్కటే ఒకటి ఛాలెంజ్ చేస్తున్నాం, నారా లోకేష్ గారి నాయకత్వంలో త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తారు, నారా బ్రాహ్మణి గారు కానీ తెలుగుదేశం కార్యకర్తలు అందరూ ఉండి ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళంతా అండగా ఉంటారు, నిలబడతారు, సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ ఎప్పుడు కూడా
నారా లోకేష్ గారికి అందరు సపోర్టు, అందరు ఈరోజు ప్రతి ఒక్క దేవన నారా లోకేష్ గారికి ఉంది. భయపడాల్సిన ఆయన భయపడ్డు, భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఈజ్ అ లీగల్ ఒక 15 డేస్ టైం యాజ్ బర్ లా మీరు కొంచెం టైం ఇస్తే, ఎందుకంటే ఆయనకున్న టైం పరిస్థితులు కాబట్టి మీరు ఆ టైం ఇస్తే కంపల్సరీ మీ విచారణకు సహకరిస్తారని ఇది నా వ్యక్తిగత అభిప్రాయం.